Nellore Jilla Vedayapalem Prantamlo Swarna Deepam Divyangula Charitable Vasati Gruhamlo Roadla Pakkana Akalito Unnavariki Power Youth Swachhanda Seva Society Advaryamlo Pedalaku Annadanam Karyakramam Nirvahincharu. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజు మాట్లాడుతూ సంస్థ చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా కోట మండలంకి చెందిన కట్ట ఉదయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని పవర్ యూత్ సేవలలో భాగంగా దివ్యాంగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుని కేక్ కటింగ్ ప్రోగ్రాం తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాగే దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. అదేవిధంగా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆపదలో ఉన్న వారికి ముందుంటుందని తెలియజేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భోజనం ఎక్కడైనా ఫంక్షన్ లో మిగిలి ఉంటే మన ప్రకల ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని వారికి అందజేయాలని తెలిపారు. అందించలేని పక్షాన సంస్థకి తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కాళహస్తి సుధాకర్, సభ్యులు శివయ్య, నవతేజరెడ్డి, సాయి తేజ్ మరియు కార్యక్రమ నిర్వాహకులు నవీన్, చరణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ ఉదయ్ కుమార్ బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే నెల్లూరులో చాలామందికి తెలుసు మన పవర్ యూత్ ఆల్రెడీ కరోనా టైంలో కానీ చాలా సర్వ్ చేశారు. వాళ్ళని కలవడం ఫస్ట్ హ్యాపీగా ఉంది. వాళ్ళతో పాటు ఈ ట్రస్ట్కి వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ నా ఫ్రెండ్ ఉదయ్ చెప్పాలి ఈ ప్లానింగ్ ఇచ్చిన దానికి. అలాగే మన పవర్ యూత్ అయినటువంటి రమేష్ గారు మనకు ఎంతో సాయం చేశాడు ఈ విధంగా వచ్చేదానికి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోట మండలం చెందిన కట్ట ఉదయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని తమ వంతు నలుగురికి సహాయం అందిద్దామని, అదేవిధంగా మంచి సేవా దృక్పథంతో ఇవాళ తన జన్మదినాన్ని స్వర్ణదీపం చారిటేబుల్ వసతి గృహం నందు జరుపుకోవడం నిజంగా సంతోషకరం. అదేవిధంగా ముందుగా పౌర యూత్ తరఫున తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని, మీ అందరూ బ్లెస్సింగ్స్ తనకి ఇవ్వాలని కోరుతూ తనకి ఒకసారి జన్మదిన వేడుకలు అందరూ చప్పట్లతో తెలియజేయాల్సింది కోరుతున్నాను. ఉదయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ఉన్నత స్థాయికి ఎదగాలని, తన నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు అలాగే ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు పేదలకి మరింత మరి కొద్ది మందికి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.